నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామంలో గుర్రపు గడ్డలో పడి సింగవరం గ్రామానికి చెందిన రేణం నాయుడు కొట్టుకుపోయాడు. అయితే సంఘటన జరిగి 24 గంటలు గడుస్తున్న వ్యక్తి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. నాయుడు ఆచూకీ కోసం విశాఖ నుంచి NDRF దళాలను రంగంలోకి దించుతామని, గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని బుచ్చయ్యపేట MRO మహేశ్వరరావుని, సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణని ఎమ్మెల్యే ఆదేశించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామంటున్న చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీతో ట్రూత్ న్యూస్ MD కిట్టు ఫేస్ టు ఫేస్. రైట్, విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం లోపూడి గ్రామంలో నేను ఒక విషాద సంఘటన జరిగింది. ఏదైతే విశాఖ జిల్లా సింగవరం గ్రామానికి చెందిన రేణం నాయుడు ప్రమాద శాస్త్రు కాలు జరిగి గురపగడ్డలో పడి గల్లంతైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 24 గంటలు గడకముందు చోడవరం ఎమ్మెల్యే కూడా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్, చెప్పండి, సంఘటన జరిగి సుమారు 24 గంటలు అవుతుంది, కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఆ కుటుంబానికి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అధికారులకు ఈ సంఘటనపై చర్యలు తీసుకోమని ఏ విధంగా ఆదేశాలు జారీ చేశారు? ఇప్పుడు తుఫాన్ వల్ల ఎవరైనా మరణం సంభవించినా, లేకపోతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతే ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా డెఫినెట్గా ఆ కుటుంబాన్ని అది 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. పోయిన ప్రాణాలు తీసుకురాలేం కాబట్టి ఇప్పుడు అలాగే దాని మీద ఆ కుటుంబానికి కూడా కొంచెం భరోసా ఇవ్వమని ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, అలాగే స్థానిక సర్పంచ్, MPP, ZPTC అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని భరోసా ఇచ్చి తప్పనిసరిగా వితిన్ ఓన్లీ 1 వీక్లోనే MRO ద్వారా 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు ఇంతకీ ఆ బాడీ చనిపోయినటువంటి రేణం నాయుడు తాలూకా అడ్రస్ ఎంతవరకు కూడా మరి ఈ వాగుల్లో గల్లంతైనటువంటి పరిస్థితి చూసి ఇప్పుడే నేవీ టీమ్ని స్విమ్మర్స్ని కూడా రప్పేస్తున్నాం. RDO గారు కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. తక్షణమే వాళ్ళు కూడా 1 గంట వ్యవధిలో వస్తున్నారు. వచ్చి ఎక్కడున్నా సరే బాడీని వెతికి తీసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడైనా దాన్ని ట్రేస్అవుట్ చేసి వాళ్ళ కుటుంబానికి అందించడం కోసం ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇకపోతే గులాబీ తుఫాన్కి సంబంధించినటువంటి ఎక్కడైతే పంట నష్టం ఉందో నష్టాన్ని కూడా ఇప్పటికే అంచనా వేయమని రెవెన్యూ అధికారులకి మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అక్కడ ఉన్న సంబంధిత ఈ అధికారులందరూ కూడా ఇప్పటికే అవన్నీ కూడా లెక్కలు ప్రభుత్వానికి సిద్ధం చేసి కొన్ని విజువల్స్ పంపించడం జరిగింది. అది అంతేకాకుండా ఎక్కడ గ్రామాల్లో ఇల్లులు కోల్పోయినటువంటి వాళ్ళు, ఇల్లులు పోతున్నటువంటి వాళ్ళు ఏమున్నాయో ఒక 2-3 రోజుల్లోనే పూర్తి నివేదిక అందుతుంది. అందుకున్న తర్వాత గులాబీ నష్టం వల్ల, ఈ గులాబీ తుఫాన్ వల్ల నష్టమైనటువంటి అంచనా వేసి అంచనాకు తగ్గట్టు ప్రభుత్వం స్పందించి త్వరితగతిన ఆదుకునే ప్రయత్నం అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పూర్తి చిత్తశుద్ధితో ఉన్నామని మాత్రం చెప్పగలను. సార్, మరొక విషయం, గుర్రపుగడ్డ సుమారు 8 కిలోమీటర్లు ప్రవహిస్తుంది, 10 చెక్డామ్లు కూడా గుర్రపుగడ్డపై ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా పడుతున్న భారీ వర్షాలకి అనేక చోట్ల గండిపడి 100 ఎకరాలు కూడా నీట మునిగి రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరి రైతు ప్రభుత్వం అని పేరు ఉందని జగన్ ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేగా మీరు కానీ గుర్రపుగడ్డ మరమ్మతులు సుమారు 1 50 సంవత్సరాల క్రితం చేశారు. మరమ్మతులకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? రైతులు ఏ విధంగా ఆదుకోబోతున్నారు? అంటే యాక్చువల్గా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఏ వాగున్నా సాధ్యమైనంత వరకు చెక్ డ్యామ్స్ అవ్వచ్చు, గ్రాయిన్స్ అవ్వచ్చు, అవన్నీ స్ట్రెంథనింగ్ చేస్తూ ఇప్పటికే కొన్ని అంచనా తయారు చేస్తాం. ఇప్పుడు వడ్డాది ఉంది, వడ్డాది దగ్గర ఉన్నటువంటి పెద్ద గ్రాయిన్ కస్పాకి నీరు అందించే కార్యక్రమం చేయాలి. ఇప్పటికే దానికి 65 లక్షల రూపాయలతో మొత్తం అంచనా చేసి అది గ్రాయిన్ కన్నా ఒక ఆనకట్ట రూపంలో మనం ఏర్పాటు చేయాలని చెప్పాం. టోటల్గా 1.40 కోటి అయితే 3 దఫాలుగా ముందు పునాది లెవెల్ వరకు కూడా కింద కాంక్రీట్ లెవెల్ నుంచి తీసుకొద్దాం, ఎంత వరకు నుంచి అని చెప్పి 65 లక్షల రూపాయలు చేస్తాం. అలా 3 దఫాలుగా 1.90 కోటి అవుతుంది మొత్తం. ఆ 3 దఫాలుగా చేసే కార్యక్రమం చేయబోతున్నాం. అలాగే ఇది కూడా అలాగే గుర్రపుగడ్డకు సంబంధించినటువంటి ఏమైనా రైతులకి మేలు జరిగే కార్యక్రమం ఏది ఉన్నా సరే ప్రభుత్వం వెనుకడుగేదు. రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దానిలో భాగంగా ఎక్కడైతే ఏవైనా చెక్ డ్యామ్స్ కానీ రిపేర్స్ కానీ లేదా రిక్వైర్మెంట్స్ కానీ ఏమున్నా అవన్నీ కూడా అంచనా చేసి ప్రభుత్వాన్ని నివేదిక అందిస్తాను. 1 ఏడాది కాలంలోనే 1-1.5 దశల వరకు పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.
చెప్పండి విషయం చెప్పండి చెప్పండి తీసుకొచ్చి మీకు చెప్పేస్తాను. ఫైర్ స్టేషన్ వచ్చింది ఆల్రెడీ, మీ గ్యారంటీగా వస్తుంది. మీకు ఇక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్ గా ఒక రెండు మూడు రోజుల్లోనే ఎంఆర్ఓ గారు ఎంపీపీ డెప్యూటీ చాలు తీసుకొచ్చి మీకు ఇస్తారు. ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇమ్మీడియట్ గా పిల్లలకి ఇస్తారు. ముఖ్యమంత్రి గారు చెప్పమన్నారు, అందుకే వచ్చాను తల్లి.